పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కి బిగ్ షాక్ తగిలింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెల్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ సమక్షంలో వారు పార్టీలో జాయిన్ అయ్యారు. ఇవాల్టి నుంచి గేట్స్ ఓపెన్ చేశామని తెలిపారు ముఖ్యమంత్రి. కేసీఆర్ పాలనలో తెలంగాణ నిర్బంధానికి గురైందన్నారు సీఎం రేవంత్. గత పాలనలో తెలంగాణ సంస్కృతిపై దాడి జరిగిందన్నారు. అభివృద్ధి సంక్షేమం పేరుతో కేసీఆర్ రాచరిక పాలన కోరుకున్నారని మండిపడ్డారు సీఎం. ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా చూశారని ఇకపై ఎన్నికల రూపం చూస్తారన్నారు రేవంత్ రెడ్డి. లికర్ స్కామ్ లో కవితను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ఈడీ జాయింట్ డైరెక్టర్ భానుప్రియ మీనా, అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ నేతృత్వంలో రెండు బృందాలు విచారిస్తున్నారు. రేపు విజయ్ నాయర్ పిళ్లైతో కలిపి విచారించే అవకాశాలున్నాయి. కవితకి రోజు ఇంటి నుంచి భోజనానికి అనుమతించింది కోర్టు. ప్రతిరోజు సాయంత్రం గంట పాటు కుటుంబ సభ్యులు లాయర్ల ములాఖత్కి పర్మిషన్ ఇచ్చారు. మరోవైపు ఢిల్లీకి చేరుకున్నారు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్, జీవన్ రెడ్డి. సాయంత్రం 6 గంటలకి ములాఖత్లో కవితని కలవనున్నారు నేతలు. కేసు కొలుక్కొచ్చే వరకు ఢిల్లీలోని బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఉండబోతున్నారు. కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు కేసు విచారణ పురోగతిపై సమీక్షిస్తున్నారు. రేపు ఈడీ విచారణకి కవిత భర్తతో పాటు వ్యక్తిగత సిబ్బంది కూడా హాజరుకానున్నారు. మరి కాసేపట్లో ముంబైకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభలో పాల్గొననున్నారు. ఈ సభలో పాల్గొనేందుకు అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లు ముఖ్య నాయకులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు. 2018 గ్రూప్ 1లో ఎటువంటి అవకతవకలు జరగలేదన్నారు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్. మెయిన్స్ మూల్యాంకనం పకడ్బందీగా జరిగిందని, వాల్యుయేషన్ ప్రక్రియ సీసీ కెమెరాలో రికార్డ్ చేశామన్నారు. నియామకాలన్నీ పారదర్శకంగా జరిగాయని తెలిపారు గౌతమ్ సవాంగ్. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద, మరి రాజశేఖర్ హాజరయ్యారు. మల్కాజ్గిరి పార్లమెంట్లో బీఆర్ఎస్ గెలుపు వ్యూహంపై చర్చించారు నేతలు. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు ఆ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. బీఆర్ఎస్ హయంలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు ఆరూరి రమేష్. మోదీ సంకల్పంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు ఆరూరి. ఎస్సీ వర్గీకరణ ప్రధానితోనే సాధ్యమని తెలిపారు ఆరూరి. వరంగల్ ఎంపీ సీట్ ఆశిస్తున్నారు ఆయన. కవిత అరెస్టుపై స్పందించారు కిషన్ రెడ్డి. ఈ కేసుతో బీజేపీకి ఏం సంబంధం లేదన్నారు. మీరు తప్పు చేసి బీజేపీని విమర్శిస్తారని ప్రశ్నించారు. చట్టపరిధిలోనే ఈడీ దర్యాప్తు చేస్తుందన్నారు కిషన్ రెడ్డి. ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎస్ఎస్సీ బోర్డు. ఏపీ వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 7,25,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మరి కాసేపట్లో చిలకలూరిపేటకి రానున్నారు ప్రధాని మోదీ. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మొదటిసారి ప్రజాగళం పేరుతో భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ప్రధాని మోదీ పాల్గొనేటువంటి ఈ సభలో ఉమ్మడి కార్యాచరణ, ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయి. రేపు జగిత్యాలకు ప్రధాని మోదీ వస్తున్నారని తెలిపారు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వరరెడ్డి. 100 రోజులవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఎన్నికల్లో ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. తెలంగాణలో 12 ఎంపీ సీట్లను బీజేపీ గెలవబోతుందని తెలిపారు మహేశ్వరరెడ్డి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ నెల 20న మేనిఫెస్టోని విడుదల చేయనున్నారు సీఎం జగన్. నవరత్నాలకు కొనసాగింపుగా మరికొన్ని హామీలు ప్రకటిస్తున్నట్టుగా తెలుస్తోంది. యువత, వృద్ధులు, మహిళలు, రైతులు, ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోని సిద్ధం చేసింది వైసీపీ. చంద్రబాబు 600 హామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బాబు ఏనాడు మాట మీద ఉండరన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో జగన్ లబ్ది చేకూర్చారని తెలిపారు పెద్దిరెడ్డి. జగన్ పేరుతో పాజిటివ్ ఓటుతో తాము గెలుస్తామంటూ మంత్రి విశ్వరూప్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నా వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. అమలాపురం సీట్ గెలిచి జగన్ కి గిఫ్ట్ గా ఇస్తారని తెలిపారు ఆయన. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి అంటూ జిల్లా వ్యాప్తంగా సీఎం రమేష్ ఫ్లెక్సీలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఫ్లెక్సీలు అయ్యన్న పాత్రుడు ఫోటో లేదంటూ నర్సీపట్నంలో టీడీపీ షెడ్యూల్ అభ్యంతరం తెలిపారు. స్థానికులకు ఎంపీ సీట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు అయ్యన్న పాత్రుడు. తాజాగా కోడ్ అమల్లోకి రావడంతో ఫ్లెక్సీలు తొలగిస్తున్నారు అధికారులు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలోకి రావటాన్ని స్వాగతించామన్నారు బొమ్మిడి నాయకర్. రాబోయే రోజుల్లో సుబ్బారాయుడు అడుగుజాడలో పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు. ఆయన అనుభవంతోనే ముందుకు వెళ్తానని తెలిపారు బొమ్మిడి. చిలకలూరుపేట సభ తర్వాత టికెట్ తనకే ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి. టికెట్ తనకే కాదు, రాజేశ్వరికిచ్చినా కలిసి పనిచేస్తానంటున్నారు శిరీష. అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వాళ్లకి సపోర్ట్ చేయాలన్నారు. అనంతబాబుపై గెలిచే సత్తా తనకే ఉందని అధిష్టానం టికెట్ ఇచ్చిందని తెలిపారు శిరీష. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఈఓ మీనా. ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. సెక్రటరేట్ పరిసరాల్లో మధ్యాహ్నం 3 గంటలలోపు హోర్డింగ్స్ తొలగించాలన్నారు. చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుని కస్టడీలోకి తీసుకున్నారు పంజగుట్ట పోలీసులు. ఇవాళ నుంచి 6 రోజుల పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆరా తీయనున్నారు పోలీసులు.
గ్రూప్ 1 దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మొత్తం 4,03,000 మంది దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించింది. దరఖాస్తుల ఏమైనా తప్పులు దొర్లితే అభ్యర్థులు ఈ నెల 23 నుంచి 27 వరకు మార్చుకోవచ్చని కూడా ప్రకటించింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ జగన్మోహిని అలంకార సేవలో భక్తులకు దర్శనం ఇచ్చారు నరసింహుడు. స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాలు, తలంబ్రాలు సమర్పించారు టీటీడీ అధికారులు. గుజరాత్ యూనివర్సిటీలో 5 విదేశీ విద్యార్థులపై దాడి కేసును సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. విద్యార్థుల ఫిర్యాదుతో హాస్టల్లో తనిఖీలు చేశారు. గొడవ ఎందుకు జరిగిందో హాస్టల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్స్ పై శ్వేతపత్రం రిలీజ్ చేయాలన్నారు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే. బీజేపీ వాళ్లు బ్లాక్ మెయిల్ చేసి పలు కంపెనీలతో ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేయించారని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్స్ లో భారీ అవినీతి జరిగిందన్నారు సుప్రియా సూలే. ముంబైలో రాహుల్ న్యాయయాత్రకి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించారు బీఎంసీ సిబ్బంది. ఎన్నికల కోడ్తో పార్టీల ఫ్లెక్సీలు, జెండాలు ఎక్కడా ఉండొద్దని చెప్పారు. జమ్మూ కశ్మీర్ బందిపోర జిల్లాలో రోడ్లపై మంచు భారీగా పేరుకుపోతోంది. గుట్టలు గుట్టలుగా రోడ్లపై ఉన్నటువంటి మంచును తొలగించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. జేసీబీ ప్రత్యేక మిషన్స్ తో మంచుని తొలగిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలతో దేశమంతా తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఎక్కడికక్కడ తనిఖీలు జరుపుతోంది. వాహనాలకి సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. ఎన్నికల షెడ్యూల్ రాగానే దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరమయ్యాయి. చెన్నైలో హవాలా మనీ చేతులు మారుతుండగా 50 లక్షలు సీజ్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో యూపీ సీతాపూర్, లక్నోలో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగిస్తున్నారు. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఢిల్లీలో అన్ని ఎంపీ సీట్లు తమ కూటమే గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు ఢిల్లీ మంత్రి ఆతిషి. ఈడీ కేసులతో ఢిల్లీ కేజ్రీవాల్ ని భయపెట్టి దారికి తెచ్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, కేసుల క్యాపు భయపడబోదని తెలిపారు ఆతిషి. దేశంలోని అన్ని వ్యవస్థలను బీజేపీ నాశనం చేసిందన్నారు రాహుల్ గాంధీ. న్యాయయాత్రలో భాగంగా ముంబైలో పాదయాత్ర చేశారు. మణిభవన్ నుంచి క్రాంతి మైదాన్ వరకు జరిపిన ఈ యాత్రలో ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామన్న ఆర్ఎస్ఎస్ ఎలక్టోరల్ బాండ్స్ పై ఎందుకు మాట్లాడటం లేదన్నారు ఎంపీ కపిల్ సిబల్. అన్నా హజారే, మోహన్ భగవత్ అవినీతికి వ్యతిరేకులా, సమర్థులా చెప్పాలని డిమాండ్ చేశారు. విపక్ష కూటమి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదన్నారు బీజేపీ జాతీయ నేత తరుణ్. కూటమిలో అన్ని కుటుంబ పాలన కోరుకునే పార్టీలే ఉన్నాయని విమర్శించారాయన. దేశమంతా మోదీని కోరుకుంటుందని తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోతామని కాంగ్రెస్ లో అసహనం పెరిగిపోయిందన్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. అందుకే సోనియా గాంధీ పోటీ చేయకుండా రాజ్యసభకు వెళ్లారని విమర్శించారు.